ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఇచ్చి వరదాకా చూడండి. 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, నేను ముందుగా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చెప్పడానికి 4 సెకండ్ల పాటు టైం గ్యాప్ తీసుకుంటాను. ఈ టైం గ్యాప్లో ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని మీరు గెస్ చేయండి. నేను తర్వాత ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ రైటా కాదా అనేది సెర్చ్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ 2 ప్రవచనాలు ఉన్నాయి, ఏ బి అనేసి. తర్వాత ఆ 2 ప్రవచనాల తర్వాత పై ప్రవచనాలలో సరి అయినది అనేసి క్వశ్చన్ అడిగిస్తారనమాట. ముందుగా ప్రవచనాలు చూద్దాం. ప్రవచనం ఏ, కేంద్రంలో ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన 2వ మహిళ నిర్మలా సీతారామన్. తర్వాత బి, ప్రవచనం బి, ఆర్థిక శాఖకు పూర్తి స్థాయి మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్ అనేసి 2 ప్రవచనాలు ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పై ప్రవచనాలలో సరి అయినది అనేసి క్వశ్చన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఆప్షన్స్ 1, 2, 3, 4 అనేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పై ప్రవచనాలలో సరి అయిన ప్రవచనాలని గుర్తించాల్సింది ఉంటుంది అనమాట. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనమాట. ఏ మరియు బి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 2 ప్రవచనాలు కూడా సరైనవే. ఫస్ట్ది వచ్చేసి కేంద్రంలో ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టినటువంటి 2వ మహిళ నిర్మలా సీతారామన్ గారు, ఇది సరైన ప్రవచనం. 2వ ప్రవచనం వచ్చేసి ప్రవచనం బి వచ్చేసి ఆర్థిక శాఖకు పూర్తి స్థాయి మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్ గారు, ఇది కూడా సరి అయిన ప్రవచనం. కాబట్టి ఈ 2 సరైన ప్రవచనాలు కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఏ మరియు బి. తర్వాత ప్రశ్న చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, 2020 మార్చి నాటికి 8 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్తో సంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రశ్నకి ఆప్షన్స్ వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2020 మార్చి నాటికి 25 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్తో సంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ప్రశ్న, 3వ ప్రశ్న, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది దేని కొరకు ఏర్పాటు చేయనున్నారు అనేసి క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ మీరే చదవండి. నేను ఆప్షన్స్ అన్నీ చదివినా కానీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ని ఒకసారి చూసుకోండి. అర్థమైంది కదా క్వశ్చన్. తర్వాత ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అనమాట. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది దేని కొరకు ఏర్పాటు చేయనున్నారంటే ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయించుటకు ఏర్పాటు చేయనున్న సంస్థ. ఇస్రో ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయించడానికి ఏర్పాటు చేయనున్న సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. తర్వాత ప్రశ్న చూద్దాం, 4వ ప్రశ్న, 2019-20 బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహారంపై రాయితీ ఇచ్చేందుకు 8 కోట్లు కేటాయించారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 3,01,694 కోట్ల రూపాయలు. 2019-20 బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహారంపై రాయితీ ఇచ్చేందుకు 3,01,694 కోట్లను కేటాయించారు. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం, 2019-20 బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు 8 కోట్లు కేటాయించారు. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 75,000 కోట్ల రూపాయలు. 2019-20 బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు
75,000 crore కేటాయించారో. తర్వాత ఆరో ప్రశ్న చూద్దాం. ఆరో ప్రశ్న, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా 1,00,000 crore సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ని పరిశీలించినట్లయితే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, 1,05,000 crore. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా 1,05,000 crore సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించారు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏడవ ప్రశ్న, సెవెంత్ క్వశ్చన్, 2019-20 బడ్జెట్లో అన్నదాత ఆయ సంరక్షణ యోజనకు 1,00,000 crore కేటాయించారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 15,000 crore. 2019-20 బడ్జెట్లో అన్నదాత ఆయ సంరక్షణ యోజనకు 15,000 crore కేటాయించారు. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 2019-20 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 1,000 crore కేటాయించారు. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో గుర్తించండి. ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 62,659 crore. 2019-20 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 62,659 crore కేటాయించారు. నేను ఆన్సర్ చెప్పడానికి ముందుగానే చెప్పాను, 4 సెకండ్స్ టైం గ్యాప్ తీసుకుంటాను అనేసి, అందుకనే కొద్దిగా ఆన్సర్ చెప్పే సందర్భానికి కొద్ది స్లోగా చెప్తా ఉంటానమాట. ఈలోపు మీరు కూడా గెస్ చేయండి, గెస్ చేస్తే కన్నా రాత పరీక్షకు మీకు చాలా సులువుగా ఉంటుందన్నమాట, గుర్తించుకోవడానికి ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం కూడా కలుగుతుంది. తర్వాత 9వ ప్రశ్న, 2019-20 బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి 1,000 crore కేటాయించారు. ఈ ప్రశ్నకి ఆన్సర్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 6,814.96 crore. 2019-20 బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి 6,814.96 crore కేటాయించారు. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. 10వ ప్రశ్న, ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2017లో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అధిగమించి ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది? మొదటి 5 వచ్చేసి అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయన్నమాట. ప్రశ్న మరోసారి చెప్తాను, ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2017వ సంవత్సరంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అధిగమించి ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది అనేసి క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్లో, ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఫ్రాన్స్ దేశాన్ని అనమాట. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2017లో ఫ్రాన్స్ దేశ ఆర్థిక వ్యవస్థ అధిగమించి ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఇక్కడ మొదట 5 స్థానాల్లో వచ్చేసిందను అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. 2019-20 ప్రతిపాదించిన మొత్తం వ్యయం 1,00,000 crore? ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2786,349 crore. 2019-20 ప్రతిపాదించిన మొత్తం వ్యయం వచ్చేసి 2786,349 crore. అర్థమైంది కదా. తర్వాత ప్రశ్న చూద్దాం. 12వ ప్రశ్న, 2019-20 కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు అంచనాలు 1,00,000 crore? ఈ ప్రశ్నకి ఆన్సర్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్స్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 485,019 crore. 2019-20 కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు అంచనా వచ్చేసి 485,019 crore. తర్వాత ప్రశ్నను చూద్దాం. 13వ ప్రశ్న, కేంద్ర బడ్జెట్ 2019-20 కోశ లోటు అంచనాలు 1,00,000 crore అనేసి క్వశ్చన్ ఇచ్చారు.
ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్స్ని ఇక్కడ ఉన్నాయి, ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించినట్లయితే రైట్ ఆన్సర్ ఏంటంటే కదా ఆప్షన్ 2, 7,03,760 కోట్ల రూపాయలు. 7,03,760 కోట్ల రూపాయలు అనమాట రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న చూద్దాం, 14వ ప్రశ్న. కేంద్ర బడ్జెట్ 2019-20లో ప్రాథమిక లోటు అంచనా 8 కోట్లు? ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 43,289 కోట్ల రూపాయలు. కేంద్ర బడ్జెట్ 2019-20లో ప్రాథమిక లోటు వచ్చేసి అంచనా 43,289 కోట్ల రూపాయలు. తర్వాత 15వ ప్రశ్న చూద్దాం. 2019-20లో కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ వసూళ్ల అంచనాలు 8 కోట్లు? రెవెన్యూ వసూళ్ల అంచనాలు 8 కోట్లు అనేసి క్వశ్చన్ అడిగారు. ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 19,62,761 కోట్ల రూపాయలు. 2019-20లో కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ వసూళ్ల అంచనా వచ్చేసి 19,62,761 కోట్ల రూపాయలు అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం, 16వ ప్రశ్న. 2019-20లో కేంద్ర బడ్జెట్లో మూలధన వసూళ్ల అంచనాలు 8 కోట్లు? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 8,23,588 కోట్ల రూపాయలు. 2019-20లో కేంద్ర బడ్జెట్లో మూలధన వసూళ్ల అంచనా వచ్చేసి 8,23,588 కోట్ల రూపాయలు అనమాట. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2019-20 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయంలో 18% డాష్పై ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2019-20 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయంలో 18% డాష్పై దేనిపై ఖర్చు చేస్తున్నారు అనేసి క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వడ్డీ చెల్లింపులు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2019-20 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయంలో 18% వడ్డీ చెల్లింపులపై ఖర్చు చేస్తున్నారు. తర్వాత 18వ ప్రశ్న చూద్దాం. ఏ సంవత్సరం నుంచి కేంద్ర బడ్జెట్ను 1 ఫిబ్రవరి నుంచి ప్రవేశపెట్టడం ప్రారంభించారు? ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి గుర్తించాల్సింది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2017వ సంవత్సరం. 2017వ సంవత్సరం నుంచి కేంద్ర బడ్జెట్ను 1 ఫిబ్రవరి నుంచి ప్రవేశపెట్టడం ప్రారంభించారు. తర్వాత ప్రశ్న, 19వ ప్రశ్న. ఏ సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపారు? ఏ సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపారు? ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, 2017. 2017వ సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపారు, రెండవ ఆప్షన్ అన్నమాట. తర్వాత 20వ ప్రశ్న చూద్దాం. రాబోయే 5 ఏళ్లలో 2024 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను 800,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. క్వశ్చన్ మరోసారి, రాబోయే 5 ఏళ్లలో 2024వ సంవత్సరం నాటికల్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను 800,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది అనేసి క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 350 లక్షల కోట్ల రూపాయలు అనమాట. రాబోయే 5 ఏళ్లలో 2024వ సంవత్సరం నాటికల్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను 350 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేసి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత ప్రశ్న చూద్దాం, 21వ ప్రశ్న. 1970-71లో భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట.
ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇందిరాగాంధీ గారు 1970-71 భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తొలి మహిళ వచ్చేసి ఇందిరాగాంధీ గారు. తర్వాత ప్రశ్నను చూద్దాం. ఆప్షన్ 3 అన్నమాట ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్. తర్వాత 22వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ రాయితీల్లో ఎక్కువ శాతం ఏ రంగానికి కేటాయిస్తున్నారు? 2019-20 కేంద్ర ప్రభుత్వ రాయితీల్లో ఎక్కువ శాతం ఏ రంగానికి కేటాయిస్తున్నారు? ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంధన రంగం. కేంద్ర ప్రభుత్వ రాయితీల్లో ఎక్కువ శాతం ఇంధన రంగానికి కేటాయిస్తున్నారు. తర్వాత ప్రశ్న చూద్దాం. 23వ ప్రశ్న, 2019-20 బడ్జెట్లో సబ్సిడీలకు కేటాయించిన మొత్తం ఎన్ని కోట్లు? 2019-20 బడ్జెట్లో సబ్సిడీలకు కేటాయించిన మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు అనేసి క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్నకు ఆన్సర్ అనేది ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో గుర్తించాల్సింది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3,01,694 కోట్ల రూపాయలు. 2019-20 బడ్జెట్లో సబ్సిడీలకు కేటాయించినటువంటి మొత్తం 3,01,694 కోట్ల రూపాయలు. తర్వాత ప్రశ్న చూద్దాం. 24వ ప్రశ్న, జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన ఏ సంస్థ ప్రస్తుతం ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని నిరోధించేందుకు ఏర్పడింది? ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో గుర్తించాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లోక్పాల్. జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన లోక్పాల్ సంస్థ ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని నిరోధించేందుకు ఏర్పడిందనమాట లోక్పాల్ సంస్థ. ఫ్రెండ్స్, ఇవన్నీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.